రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి వారి పాత బకాయిలను వెంటనే చెల్లించాలని కోర్టు టీడీపీ ఎమ్మెల్సీ డి జగదీష్ మరియు బి చిరంజీవి ప్రభుత్వమును డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులను వారి కళ్ళాలలో పొలాలలో కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అన్ని విధాల రైతులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు అధ్యక్షుడు డి వెంకట నాయుడు మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే వైకాపా ప్రభుత్వం ఏర్పడక రైతే రాజు చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మా పెద్దల ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ఏ విషయంలో కూడా రైతులకు అనేది న్యాయం లేకుండా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 50,000 రూపాయల లోపలటువంటి రైతు రుణాన్ని అంతటి కూడా మాఫీ చేస్తే మీరు మా పెద్దల ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు 7,500 ఇచ్చి ఈ కోడి ముక్కు నేలకు తీసుకున్నట్టుగా మీరు రైతు భరోసా చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేస్తాం తద్వారా ఇస్తామని చెప్పడం ఎంతవరకు సోచనీయమని మీకు అడుగుతూ ఉన్నాను. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ శాసనసభ్యులు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నారు. గోనెలు లేవు, కొనుగోలుకు వచ్చేసేటువంటి నాథుడు లేడు. ఇప్పటికీ మెడగస్తో ఒక మీటింగ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి రైతుని ఏ విధంగా ఆదుకునేటువంటి ప్రణాళికలు కూడా జిల్లా యంత్రాంగం కానీ లేదా అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ఎక్కడ కూడా చర్చించిన దాఖలా కనబడలేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, అలాగే పంట నష్టాలు లేవు. మొన్న మా నాయకుడు అసెంబ్లీలో నేల కూర్చున్న తర్వాత 500 కోట్లు రిలీజ్ చేసిన పరిస్థితిని మీరు ఒకసారి గమనించాలి. అదేవిధముగా నిన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మరి ఇక్కడికి వెళ్ళి పరిశీలన చేస్తే మరి అక్కడ వెంటనే రైతులకు చెక్కులు 100,000 ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం ఉన్నాం. అదే నేను తెలియజేస్తే ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున రైతుల పక్షాన్ని మేము పోరాడుతూ ఉన్నది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10,000 20,000 ఇస్తే బాగుంది చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్ష నేత ఈరోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని మడమ తెప్పను మాట తెప్పను అని చెప్పి మాట మార్చేటటువంటి వైనాన్ని చూస్తే రైతులకి పక్కగా మోసం చేసి నడ్డిమిసలు పడిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీ ద్వారా మేము మనం చేసేది ఒకటే, వెంటనే దళార వ్యవస్థని రైతు బాజీ పడకుండా రైతులనే వాళ్ళ దళారి దీనిలో వెళ్లకుండా మరి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసే విధానాన్ని మరి పూర్తిగా చేపట్టాలని, రైతును ఆదుకోవాలని, ఏదైతే పంట నష్టం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి నివర్తిఫాన్ మనకు లేదు అయినప్పటికీ కూడా రైతు ధాన్యం ఇదిగోండి ఈ కుప్పలే ఈ బస్తాలే మనకు నిరసన కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మేము డిమాండ్ చేసేది ఒకటే, రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి దానికి రానున్న రోజుల్లో ప్రభుత్వ జాబా చూసిన బాధ్యత ఉందని మీ ద్వారా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.